కాదు కన్ఫ్యూజ్ చేసి తద్వారా హిందుత్వ వ్యతిరేక ప్రభుత్వాన్ని తీసుకురావాలన్నటువంటి అతిపెద్ద కుట్ర జరిగింది. ఆ టైంలో దేశం రెండుగా పోలరైజ్ అయింది. ఒకటి హిందుత్వ అనుకూల, రెండు హిందుత్వ వ్యతిరేక శక్తులు. అందులో హిందుత్వ అనుకూల శక్తులు ఎన్డీఏ, అందులో భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీ, జనసేన. అదే సమయంలో హిందుత్వ వ్యతిరేక శక్తులు కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుంటే మమతా బెనర్జీలు, కేజ్రీవాళ్ళు, కమ్యూనిస్టులు అందరూ ఒక్కటైనటువంటి సందర్భం. ఈ దశలో హిందుత్వ ఎజెండాతో ఎన్నికలకు వెళ్ళి విజయం సాధించినటువంటి సందర్భంలో ప్రజలలో ఉన్నటువంటిది, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి, క్రిందటిసారి గుళ్ళు కూల్చిన ప్రభుత్వాన్ని కూలిస్తే ఈ దఫ గుళ్ళకి సంబంధించి మంచి చేస్తారని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. ఎందుకంటే తగలబడ్డ రథం, ధ్వంసమైనటువంటి విగ్రహాలు, అలాగే తల తీసివేయబడినటువంటి రాముల విగ్రహం, ఇవన్నీ కూడా రామతీర్థం నుంచి అంతర్వేది దాకా కడుపు రగిలినటువంటి హిందువు యొక్క ఆవేదన ఆక్రోశానికి సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి విశృంఖలమైనటువంటి ప్రకటనలు చేసినటువంటి కొడాలి నాని లాంటి వాళ్ళది వ్యాఖ్యలతో ఆగ్రహించినటువంటి వర్గం ఈ రోజున హిందుత్వవాదులు ఈ ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. కాబట్టి అలాంటి దాన్ని, బాధ్యతని నెత్తిన పెట్టుకున్నటువంటి విధంగానే అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. దానికి తోడు దేశవ్యాప్తంగా ఒక సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నటువంటి లీడర్ కాబట్టి ఈయన సనాతన ధర్మ బోర్డు కావాలి దేశవ్యాప్తంగానే మాట్లాడటం మంచి ఆలోచన. ఈ భగవంతుడు ఇప్పుడు ఈ లడ్డూ వివాదం ద్వారా దేశంలో అలాంటి మార్పే కోరుకుంటున్నారని ఆశించవచ్చు మనం. ఓకే సార్, ఇదంతా మంచిదే, నిజంగా సనాతన బోర్డు రావాలని కోరుకోవడం దేశవ్యాప్తంగా. కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. నా భార్య క్రిస్టియన్ను, నా కూతురు క్రిస్టియన్ను, రష్యాలో మేము బాప్తిజం తీసుకున్నారు వాళ్ళిద్దరు అని చెప్పడం, సనాతన ధర్మం కాపాడాలని దీక్షలు చేసి కంకణం కట్టుకున్న వాళ్ళు ఫ్యామిలీలు ఎలా ఉండవు ఇప్పుడు, అంటే మీరంటున్న మాట కాదు ఇది, వైసీపీ వాళ్ళు రేజ్ చేసినా ఎవరు చేసినా అర్హత ఉందా అనేది ఎలా చూడాలి? సనాతన ధర్మం అంటే పరమత ద్వేషం కాదు, పరమత దోషం.